విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం పొలిటికల్గా హాట్ డిబేట్కు కారణమవుతుంది ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రాజీనామా చేస్తే స్పీకర్ ఎన్నాళ్లకు ఆమోదించారు నిజానికి గంటా శ్రీనివాసరావు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలైన భీమిలి చోడవరం అనకాపల్లి ఇలా ఏ పార్టీ నుంచి ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు బలమైన నేతగా గుర్తింపు ఉంది అయితే విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్లో గత మూడు ఎన్నికల సినీ కనుక గమనిస్తే ఒక్క బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు తప్పించి ఏ పార్టీ కూడా పెట్టిన అభ్యర్థినే మరొకసారి బరిలోకి పెట్టలేదు కొత్త వారిని దింపుతూ వస్తున్నాయి మరి ఈసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు సాధించారు వైసీపీ నుంచి కమ్మిల కన్నపరాజు స్థానికంగా కేకే రాజుగా పేరు పొందారైనా పోటీ చేసి ముప్పై ఏడు శాతం ఓట్లు రాబట్టగలిగారు ఇక జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేశారు పదకొండు శాతం ఓట్లను సాధించారు ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు దక్కాయి అంటే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ టీడీపీ జనసేన మధ్య త్రిముఖ పోరు నడిచింది ఈ ఉత్కంఠ పోరులో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు రెండు వేల పద్నాలుగులో భీముల నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి గెలిచారు మరి ఈసారి ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కమ్మిల కన్నపరాజు షార్ట్కట్గా చెప్పాలంటే కేకే రాజు మరి కేకే రాజుకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి ఏమిటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రజల్లో ఉన్నారు ఇది బలమైన పాజిటివ్ ఫ్యాక్టర్ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడడంలో కీరోల్ పోషిస్తున్నారు ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఇక పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమం గడప గడప కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీ కేడర్ నుంచి బలమైన పూర్తిస్థాయి మద్దతు అయితే కేకే రాజుకు కనిపిస్తోంది ఇది కమ్మిల కన్నపరాజు వరఫ్ కేకే రాజుకు ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే టీడీపీ జనసేన కూటమిని ఎంతవరకు ఎదుర్కోగలుగుతారు అనేటటువంటి అనుమానం కావచ్చు డౌట్ కావచ్చు ప్రతి ఒక్కరిలో వినిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు మరి గంటా శ్రీనివాసరావుకి రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నేతగా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు అది ప్రధానమైనటువంటి బలం ఇక కాపు సామాజిక వర్గంలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఒక పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొచ్చారు ఇది కూడా ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఈయన హయాంలో నియోజకవర్గంలో పార్కులను సుందరీకరించారు రోడ్లను నిర్మించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా గంటా శ్రీనివాసరావుకుండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి గంటా శ్రీనివాసరావుకుండే మైనస్ పాయింట్స్ ఏంటి భీముల నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి అభిప్రాయం అయితే జనంలో కనిపిస్తుంది అదొక మైనస్గా చెప్పుకోవచ్చు ఇక సింగరాయకొండ వంటి ప్రాంతాల అభివృద్ధి జరగకపోవడం మరో మైనస్గా చెప్పుకోవచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ బాగాలేకపోవడం కూడా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా గంటా శ్రీనివాసరావుకు ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ నెగిటివ్ అంశాలు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకురాలు పసుపులేటి ఒషాకిరణ్ మరి పసుపులేటి ఉషాకిరణ్కి రానుండి ఎన్నికల్లో అనుకూలమయ్యేటటువంటి అంశాలేమిటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కాపు సామాజిక వర్గం ఓట్లపైనే ఈమె బలమైనటువంటి నమ్మకం పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది ఇక పార్టీ కార్యక్రమాలను అయితే బలంగా నిర్వహిస్తున్నారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు జనంలోకి జనసేన ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు దీని ద్వారా మంచి పేరునైతే పసుపులేటి ఉషాకిరణ్ సంపాదించుకున్నారు ఇది ఈమెకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి పసుపులేటి ఉషాకిరణ్ కుండే మైనస్ పాయింట్స్ ఏంటి పార్టీ కార్యక్రమాల్లో కొంతవరకే పాత్ర ఉంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది ఒక మైనస్ ఇక కూటమి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేకపోవడమే అతిపెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు ఇది మీకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా కమ్మిల కన్నపరాజు అంటే కెకే రాజు వర్సెస్ గంటా శ్రీనివాసరావు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖ నార్త్ సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుతోంది వైసీపీ నుంచి బరిలో దిగే కమ్మిల కన్నపరాజుకు నలభై ఎనిమిది శాతం ఓట్లు గంటా శ్రీనివాసరావుకు నలభై రెండు శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ నేత కెకే రాజుకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో గట్టి పట్టు కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడినప్పటికీ ఈ సెగ్మెంట్లో మరింతగా పనిచేశారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు అదే సమయంలో టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది ప్రశ్నార్థకరంగా మారడం కూడా జనం మైండ్ సెట్ వైసీపీ అభ్యర్థి వైపు మళ్లేందుకు కారణమని తెలుస్తోంది ఇక ఈ సెగ్మెంట్లో టీడీపీకి సహజమైనటువంటి ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో మరో సినారియాను గనుక ప్రకారం ప పరిశీలిస్తే అంటే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కెకే రాజు జనసేన నుంచి పసుపులేటి ఉషా కిరణ్ కనుక పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది వైసీపీ అభ్యర్థికి నలభై ఏడు శాతం ఓట్లు జనసేన అభ్యర్థిని కిరణ్కు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ అభ్యర్థి కన్నపరాజు కష్టపడి పనిచేయడం జనానికి అందుబాటులో ఉండడం ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి మరోవైపు బలహీనమైన ప్రత్యర్థులు కూడా ఉండడం వైసీపీకి ప్లస్ అవుతుంది మరోవైపు జనసేనకు ఓట్ షేర్ రావడానికి కారణం టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం సామాజిక సమీకరణాల మార్పులతో ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది